శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిభ్యై రాహవే కేతవే నమః. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ గ్రహరాజు అయినటువంటి రవిరాజుకు నమస్కరిస్తూ, మారుతున్నటువంటి కాలంతో పాటు మారుతున్నటువంటి గ్రహాలు, ఈ మారేటువంటి గ్రహాల మూలంగా మనకి ఏదైతే పరిస్థితి ఉంటుందో దాన్నే మనం ఆ గ్రహాల యొక్క చారాన్ని గోచారం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ గోచారం మరి జనవరి, ఈ గోచారం జూన్ 1 నుండి జూన్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి, మనం ప్రతి మాసం కూడా మాస గోచారం అలాగే పక్ష గోచారం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది, జూన్ మాసానికి గాను గ్రహస్థితి ఎలా ఉంది అంటే, మీనరాశిలో రాహుతో పాటు కుజుడు ఒక్కరోజే ఉంటాడు జూన్లో కనుక చూస్తే. జూన్ మాసానికి గోచార స్థితి కనుక చూసినట్టయితే మీనంలో రాహు, మేషంలో కుజుడు, ఇక వృషభంలో కనుక చూసినట్టయితే దాదాపు 4 గ్రహాలు అక్కడే ఉంటాయి. రవితో పాటు గురు, శుక్రుడు, బుధుడు వీరందరూ కూడా ఒకే స్థానంలో ఉండడం, అలాగే కన్యలో కేతువు, ఇక మిగిలినటువంటి శని మనకి కుంభరాశిలో కనిపిస్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గోచార గ్రహాలు ఈ విధంగా ఉన్నప్పుడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి. ఇక చంద్రుడు మనకి 2.5 రోజులకు ఒక రాశి చొప్పున మీన నుండి బయలుదేరి ఒక్కొక్క రాశిలోకి వస్తూ ఉండడం కనిపిస్తుంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి 2024 జూన్లో ఎలా ఉంటుంది అంటే, ముఖ్యంగా మకర రాశి వారికి మొదటి పక్షంలో కనుక మనం చూసినట్టయితే మొదటి పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే, ద్వితీయంలో శని ఉన్నాడు, తృతీయంలో రాహు ఉన్నాడు, చతుర్థంలో కుజుడు ఉన్నాడు, పంచమంలో చాలా గ్రహాలు ఉన్నాయి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, నవమంలో కేతువు ఉన్నాడు. కాబట్టి ఎలా ఉంటుంది అంటే, మకర రాశి వారికి చేసుకున్న వారికి చేసుకున్నంత పుణ్యం అంటుంటారు కదా, ఆ రకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, పుణ్య కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఉండి ఆ కార్యక్రమాలను చేస్తూ ఆ గురువుల యొక్క సందర్శనం, పెద్దల యొక్క మార్గదర్శనం ఇవన్నీ పొందేటువంటి, ఎందుకంటే నవమంలో ఉన్నటువంటి కేతు మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి పుణ్యాన్ని చేకూర్చుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక 2వ స్థానంలో మరి శని, రాష్ట్రాధిపతి శని కాబట్టి ముందు నుండి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా ఏంటంటే, ఎంత కష్టపడితే ఆర్థిక వ్యవస్థ అంత వృద్ధి చెందుతుంది, కష్టే ఫలే, కష్టాలు ఉంటాయి. కానీ 3వ స్థానంలో ఉన్నటువంటి రాహు మూలంగా కొద్దిగా సోదర సోదరీభావంతో, ఏదైతే సోదరులతో ఉన్నటువంటి మాట్లాడేటువంటిది కానీ, కొంచెం సమాజంతో కానీ, కమ్యూనికేషన్తో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. గృహస్థానంలో కుజుడు ఉన్నాడు, ఇది భూమికి సంబంధించినటువంటిది, ఆస్తులు సమకూర్చుకోవాలంటే చక్కగా ఉపయోగపడేటువంటిది. ఎందుకంటే కుజుడు తన స్వస్థానంలో ఉండి ఇది చతుర్థ స్థానం అయింది. చతుర్థ స్థానం అంటే మనకి గృహానికి సంబంధించినటువంటి స్థానం, ఇది భూములకు సంబంధించినటువంటి స్థానం, ఇది వాహనాలకు సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ ఎవరైనా సరే మకర రాశి వాళ్ళు భూములు కొనుక్కోవాలన్నా, వాహనాలు కొనుక్కోవాలన్నా చక్కటి అవకాశం కనిపిస్తుంది. ఇక పంచమం దగ్గరికి వచ్చేసరికి సంతాన స్థానంలో ఇన్ని గ్రహాలు కలిసి ఉండడం, ఆ 2 ఏదైతే శుభగ్రహాలు ఉన్నాయో అవి అస్తంగత్వం చెందడం అనేటువంటిది కొద్దిగా చికాకే. సంతానంతో కొద్దిగా వ్యతిరేకత, సంతానం మీద మనకు, మన మీద సంతానానికి అంటుంటారు కదా, అలా కొంచెం వ్యతిరేకత అయితే ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా మకర రాశి అంటేనే మనకు ఎప్పుడు కనిపించేటువంటి, ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఉంటుంది. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఎప్పటి నుండో వస్తున్నటువంటి, ఇప్పుడు దాదాపుగా 6.5 సంవత్సరాల నుండి ఉన్నటువంటి 7 నాటి శని ఉంది, దానితో పాటు ద్వితీయంలో ఉన్నటువంటి శని, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ కష్టాలు అనేవి కష్టాలు కాకుండా అలవాటు చేసుకున్నటువంటి ఈ కష్టాల్లో చివరి దశలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా సంతోషంగా ఉంటాయి, కొద్దిగా ఉపయోగకరంగా ఉంటాయి. అవి కూడా మనకు మంచి బెనిఫిట్స్, ఎప్పుడు కూడా శని పోతూ మంచిని చేస్తాడు అంటారు కదా, ఆ మంచి పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి మాసాలు కానీ ఈ వచ్చే మాసాలన్నీ కూడా చెప్పుకోవచ్చు. అందులో జూన్ మాసం ముఖ్యంగా కొంత కష్టపడినప్పటికీ ఫలితం అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మరి ఎలా ఉంటుంది ఫలితం అన్నప్పుడు, దాదాపుగా ప్రతి, అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకునేటువంటి గోచారం
కోటాను కోట్లకి ఒక రకంగా ఉంటుంది. అంటే కుంభరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు, మేషరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు. అంటే ఇలా అంతమందికి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా కలుస్తుందా అంటే మనకి అంత ఎగ్జాక్ట్గా కలకపోవచ్చు, కొంత పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే, ఇది చెప్పుకోవడం వల్ల మనం ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థలో కానీ, ఆరోగ్య సమస్యల్లో కానీ, ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ, వివాహ బంధంలో కానీ, గృహ సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థలో కానీ, వాటి కోసం మనం ముందు చెప్పుకుంటూ ఉంటాం. మరి నిజమైనటువంటి గ్రహముల యొక్క స్థితి ఎలా తెలియాలి అంటే, మన యొక్క పర్సనల్ జాతకం ఎలా తెలియాలి అంటే, తప్పనిసరిగా మన యొక్క జన్మ కుండలిలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడున్నాయి, ఏ దశ నడుస్తుంది, ఈ దశతో పాటు మరి జన్మకుండలిలో ఏ గ్రహాన్ని అంటే లగ్నాన్ని ఏ రాశులు చూస్తున్నాయి, రాశుల్లో ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉపస్థితిలో ఉన్నాయి, అంతేకాదు దృష్టి ఎలా ఉంది, యుతి ఎలా ఉంది, ఏ రాశి యొక్క దశ అంతర్దశ నడుస్తుంది, ఏ గ్రహం యొక్క దశ అంతర్దశ నడుస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. మరి ఇది ఎలా తెలుస్తుంది, తెలిస్తే ఏంటి అంటే, సహజంగా మనం మాసఫలాలు ఇవి చెప్పుకున్నప్పుడు ఏం చేస్తామంటే, మారుతూ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం మారుతూ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ రవితో పాటు గురువు, శుక్రుడు, బుధుడు వీళ్ళంతా ఒకచోట ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళ యొక్క ప్రభావం తగ్గుతుంది. కాబట్టి మనం ఏం చెప్తూ ఉంటామంటే, గురు ప్రభావం, శుక్ర ప్రభావం, గురువు శుక్రులు అంటే మనకు సహజంగానే చాలా పుణ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు. అలాంటి గ్రహాలు అస్తంగత్వంలోకి వెళ్ళినప్పుడు కొంత అనుకున్నటువంటి మనకు అశుభ ఫలితాలు రావు, అశుభ గ్రహాల మూలంగా వచ్చేటువంటి ఫలితాలు రావు. కాబట్టి మనం ఏం చేయాలి అన్నది మనం చెప్తూ ఉంటాం. అందుకుగాను జన్మజాతకం, జన్మకుండలి ఉండి జాతకంలో ఉంటే చూసుకుంటే అది ఒక విధానం, అలా లేకపోయినా ఈ గోచార ఫలితాన్ని చూసినట్టయితే ఈ మాసానికి గాను ఈ మాసంలో ఎలా ఉంది అంటే, మొదటి పక్షంలో దాదాపు గురువు పూర్తిగా రవితో ఉండడం, తర్వాతి కాలంలో అంటే ఈ నెలలో సగభాగము గురువు రవితో ఉండడం, తర్వాతి సగభాగంలో శుక్రుడు రవితో కలిసి ఉండడం, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి అంటే, గురువు శుక్రుడు వీళ్ళందరికీ కూడా మనకు కావలసినటువంటి గురువు గురించి మనం, గురువు యొక్క ఈ అస్తంగత్వ దోషం ఉండకుండా ఆ ప్రభావం ఉండాలి అంటే గురు సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళాలి. అంతేకాదు ఆ గురువారం రోజు కాస్త పసుపు వర్ణం ఉన్నటువంటి బట్టలు కట్టుకోవడం, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా దానం ఇస్తున్నావు అంటే ఆ పసుపు వర్ణం, లేకపోతే శనగపిండితో చేసినటువంటివి ఏవైనా దానం ఇవ్వడం, ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. అంటే అలాగా శుక్రగ్రహానికి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి, అంటే గురువుడు శుక్రుడు వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం, ఆ సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళడం. అదే కాదు అంటే తప్పనిసరిగా నవగ్రహ మండపం అయితే ఉంటుంది ఏ దేవాలయంలోనైనా, నవగ్రహ మండపానికి వెళ్ళి మనం నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం, దీపం వెలిగించడం, ఇవి మీకు వీలైనప్పుడు తోచినప్పుడు. ఈ మాసం అంతా ఉంటుంది కాబట్టి మీరు గురు శుక్రగ్రహాలు సరిగ్గా లేవు కాబట్టి గురువారం శుక్రవారం నాకు ఇలా వీలవ్వట్లేదు అంటే మనం మాస మొదట్లోనే ఏ కోశాలకన్నా వెళ్ళి గోగ్రాసం కోసం వారికి కాస్త డబ్బులు ఇవ్వడం, ఇలాంటివి ఏదైనా చేయొచ్చు. లేదు ఇవేవి కాదు మరి వాళ్ళు ఇస్తారో వాళ్ళు పెడతారో పెట్టరో గోగ్రాసం ఇలాంటి అనుమానాలు మనకు చాలా ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే మీకు వచ్చినటువంటి గురుస్తుతి, అట్లాగే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్తుతి ఇవి చేసుకోవాలి. అట్లాగే మరి శని ఉన్నటువంటి ప్రదేశం, శని యొక్క దృష్టి, ఇవన్నీ కూడా ఈ మాసంలో మనకు తగులుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఈ రాశులు ఏవైతే ఉన్నాయో, అర్ధాష్టమ శని ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చిక రాశి అర్ధాష్టమ శని ఉంది, ఏం చేయాలి, శనికి సంబంధించినంత వరకు మనం అభిషేకానికి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం, లేకపోతే శని స్తుతి చదువుకోవడం, ఇలాంటివి చేసినట్టయితే మనకున్నటువంటి ఈ మాసం అంతా కూడా ఉన్నటువంటి గ్రహ దోషాల వల్ల, లేకపోతే సరి అయిన స్థలంలో గ్రహాలు లేకపోవడం వల్ల ఉండేటువంటి ప్రభావం ఏదైతే అది తగ్గుతుంది. దానికోసం మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అందరూ సుఖంగా ఉండాలని, అందులో మనం కూడా ఉండాలని భావిస్తూ సర్వే జన సుఖిన ఉపమంది.